Bueno. రామ్ చరణ్ పిక్చర్స్ మొదటి నుంచి చూస్తే నాకు ఆ మధ్యకాలంలో ఎవడు తర్వాత పూర్తి ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేస్తే బాగుంటుంది అని కోరిక ఉండేది. అలాగా అనుకోకుండా కృష్ణవంశీ గారు తన మార్క్ అయిన చిత్రాన్ని చరణ్కి అందించడానికి ఒక కథ చెప్పటం, అది చిరంజీవి గారు రామ్ చరణ్కి ఎంతో నచ్చి వెంటనే దాన్ని ఈ రూపం దిద్దుకోవడం. ఫస్ట్ ట్రైలర్ చూసినప్పుడు అన్నిటికన్నా కృష్ణవంశీ కలర్ ఆ సినిమాలో కనపడింది. అంటే కృష్ణవంశీ తన మనసు పెట్టి తీస్తే ఎలా ఉంటుందో ఆ సినిమాలో పర్ఫెక్ట్గా రిఫ్లెక్ట్ అయ్యింది. ట్రైలర్ చూడగానే ఈ సినిమా హిట్ అన్న ఫీలింగు వెరీ రేర్గా వస్తుంది, అది పర్టికులర్గా ఈ సినిమాకి వచ్చింది. అందువల్ల ఐ విష్ ఆల్ ది బెస్ట్ ఫర్ రామ్ చరణ్. డైరెక్టర్ వంశీ, వంశీ ఇక్కడే ఉండాలి. అక్కడ హలో వంశీ. వంశీకి వచ్చినప్పుడు ఒక విషయం చెప్పాలండి, వంశీ నేను కలిపి సినిమా తీద్దామని ఒక 4-5 సార్లు కూర్చున్నాం, కుదరలేదు. కనీసం ఇప్పుడైనా మా ఫ్యామిలీలో ఒక సినిమా చేయడానికి కుదిరింది. వంశీ, నేను దాసనారాయణరావు గారు, విశ్వనాథ్ గారు ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళు అందరితోటి సినిమాలు తీస్తాను, వంశీతోటి కూడా తీద్దామని అనుకున్నాను కానీ కుదరలేదు. ఇప్పుడు ఏమైనా కుదురుద్దేమో చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సాంగ్ చూద్దాం, మీరు మాట్లాడండి.